పేదల అందరికీ ఆసరాగా నిల్చొని బాగానే చేస్తున్నారండి. పర్వాలే, నిన్న మొన్న కూడా వైఎస్ఆర్ ఆసరా పథకం ఓపెన్ చేశారు. అంతకుముందు ఓపెన్ చేసిన పథకాలు కూడా చాలా బాగున్నాయి. పేదలకు ఇళ్ళు ఇస్తున్నారు. అది కోర్టులో ఇబ్బంది వల్ల ఆగింది, కానీ అన్నీ చాలా బాగానే ఉన్నాయి. అది కావాలని టీడీపీ వాళ్ళు చేసిన కుట్ర అది. పేదలకి పథకాలన్నీ అందిస్తూ ఉంటే దగ్గర అవుతున్నాడు జగన్ గారు అని చెప్పేసి వాళ్ళు చేసిన కుట్రే తప్ప, పేదలకి ఎవరైనా పేదలకి సాయం చేయాలని వాళ్ళకి అన్ని సహాయాలు అందాలనే కోరుకుంటారు. అది అడ్డుగా పుల్లయ్యటం అనేది గవర్నమెంట్కి వ్యతిరేకంగా కుట్ర అది. అదంతా ఏమీ లేదమ్మా, అంతా చంద్రబాబు నాయుడు ఏం చేసినా అది కుట్ర పూరితంగా ఆయనకి ఏ రకంగా అయితే లాభం చేకూరుద్దో అదే జగన్ గారికి వ్యతిరేకంగా చంద్రబాబు చేస్తున్నాడు. అంతేగాని జగన్ గారి పరిపాలన చాలా బాగుంది, అది 100% కరెక్ట్. అది ఇవాళ మనం ఎక్కడికి వెళ్ళి అవుట్ ఆఫ్ వెళ్ళాలన్నా ఇంగ్లీష్ కంపల్సరిగా ఉండాలి. ఇంగ్లీష్ ఉన్న వాళ్ళంతా కొద్ది గొప్ప సంపన్నులయ్యి చక్కగా వాళ్ళు జీవనోపాధి దొరుకుతుంది, చక్కగా ఉంటున్నారు కదా. అది ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఆయన పెట్టింది అది చాలా అవసరం. అది లోకేష్ గారికి ఏమైనా నాయకత్వ లక్షణాలు ఏమైనా ఉన్నాయండి? లోకేష్ గారు ఏ రకంగా పార్టీని లీడ్ చేయగలడు అది ఎవరిని అడిగినా చెబుతారు. ఆయన ఒక పప్పు, ఆయన వాళ్ళు ఏమీ కాదని. లోకేష్ అంటేనే దూరంగా ఉంటున్నారు వాళ్ళ నాయకులే, వాళ్ళ నాయకులే దూరంగా ఉన్నారు. లోకేష్ గారు రాజకీయ లక్షణాలు లేవు, నాయకత్వ లక్షణాలు లేవు. అసలు ఆయన అనవసరం రాజకీయాల్లో ఉనికే అనవసరం, ఆయన పనికిరాదు. జగన్ గారు పట్టించుకోవట్లేదు అనేది ఏం కాదు, కానీ ఎస్సీ మీద దాడులు చంద్రబాబు నాయుడు గారు చేయించి జగన్ గారు పట్టించుకోవట్లేదు అని అటు ఎస్సీల్లోనే టీడీపీ నాయకులని కొంతమందిని కొనుక్కొని టీడీపీ వాళ్ళని పెట్టి ఎస్సీల మీద దాడులు చేయించి అది జగన్ గారు చేస్తున్నట్టుగా పట్టించుకున్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది జగన్ గారు అయితే కనుక ఎస్సీలకు ప్రత్యేకంగా అన్ని చోట్ల సపోర్ట్గానే ఉంటున్నారు. లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎవరు చేయలేరు. ఇక టీడీపీ పార్టీ అనేది లేకుండా పోతుంది. ఇంకా టీడీపీ ఎక్కడ ఉంది? సైకిల్ యాత్ర చేసినా, ఇంకో యాత్ర చేసినా, ఇంకో యాత్ర చేసినా కానీ టీడీపీకి అనేది భవిష్యత్తు అనేది లేదు. ఇక ముందు టీడీపీ బ్యానర్ కూడా కనిపించకపోవచ్చు నాకు తెలిసి. ఇది నచ్చలేదంటానికి ఏం లేదు, అన్నీ నచ్చినాయి, అన్నీ బాగున్నాయి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు బాగా చేస్తున్నారు పథకాలు. అడగకుండానే పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయితే కావాలో అడగకుండానే అమ్మన్నం పెట్టేటట్టుగా అడగకుండానే అందరికీ బడుగు బలహీన వర్గాలు అందరినీ ఆదుకుంటున్నారు. బాగుంది, ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ మీడియం అనేది కూడా కావాలి కాబట్టి ఉన్న వాళ్ళే చదువుకోవడం కాదు, లేనివాడికి కూడా ఇంగ్లీష్ అనేది రావడం మంచిదే కదా. మంచి పడితే బాగుంది. పడుతున్నారు ఎందుకంటే ఎల్ల పట్టాలు ఇస్తే జగన్ గారు దేవుడైపోతాడు, ప్రజల్లో దేవుడైపోతాడు, టీడీపీకి భవిష్యత్తు ఉండదు, బతుకుండదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచన అలా అనుకున్నారు. అది తప్పు, అది అలా అనుకోవడం. ఎందుకంటే ఇళ్ల పట్టాలు ఇచ్చినా ఇవ్వకపోయినా టీడీపీకి భవిష్యత్తు లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.